నమస్తే అండి. నమస్తే. ప్రజెంట్ యూట్యూబ్ లో ఒక హల్చల్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది బర్రెలక్క శిరీష గారిది మాత్రమే. మీరు చూస్తూనే ఉంటారు, చాలా మంది కామెంట్లు పెట్టారు, చాలా పాజిటివ్ కామెంట్లు పెట్టారు, నీకు మేమున్నామంటూ ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. మీ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది మాకు తెలియదని గానీ లేకపోతే మేము ఓటు వేయమని గానీ అంటున్నారు, కానీ వేరే వేరే ఉన్న వాళ్ళు మేము మీ యొక్క నియోజకవర్గం అయితే మేమే ఓటేసి గెలిపిస్తుండే అని చెప్పి చాలా మంది మాట్లాడారు. దీని మీద మీ అభిప్రాయం కోసం పోరాటం చేస్తుంది, మేము సపోర్ట్ చేస్తాం దానికి. అబ్బాయిలు ఎవరు వేయకపోయినా కూడా ఒక అమ్మాయి ధైర్యంగా వేసింది అంటే అక్కడే మీరు గెలిచినట్టు అని కూడా చాలా మంది మాట్లాడారు. అవునవును. సో మరి మరి అట్లాంటి ఆమెకి మీరు సపోర్ట్ చేస్తారా? చేస్తాం. మీరు ఓటు వేస్తారా? చేస్తాం. సో ఓటు వేయాలి, ఓటు వేస్తాను అంటున్నారు కదా, 12 ఓట్లనే మా ఆమెకి వేస్తాం. ఆమెకి వేస్తారు. ఎందుకోసం వేద్దాం అనుకుంటున్నారు ఆమెకి? ఇంకా ఆమె నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుంది కాబట్టి వేస్తాం. అదొకటి, ఆమె ధైర్యం చేస్తుంది, ఏం పని చేయాలన్నా. గెలిస్తే ఆమె ఇప్పుడు ఎంత ఎన్నో హామీలు ఇచ్చింది, ఇప్పుడు మనకి కాలేజెస్ కట్టిస్తా అని గానీ లేకపోతే హాస్పిటల్స్ ఇక్కడ పెద్ద ఆపరేషన్లకి పట్నం వెళ్లాల్సి వస్తుంది లేదా నాగర్కర్ణం వెళ్లాల్సి వస్తుంది, ఇక్కడ లేవు, అవి కూడా నేను ఇక్కడ పెట్టిస్తానని చెప్పి కూడా మాట్లాడుతూ వచ్చింది. ఒక ఎమ్మెల్యేని మనం కలవాలి అంటే వాళ్ళ అపాయింట్మెంట్స్ తీసుకొని కొన్ని రోజులు వెయిట్ చేయాలి, కానీ వెంటనే మనకు దొరకదు, వాళ్ళు మన ప్రాబ్లమ్స్ వచ్చి తెలుసుకోరు అని కూడా చెప్పింది. అదే నేను ఎమ్మెల్యే అయితే నేనే మీ దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా తెలుసుకుంటాను కూడా తను చెప్పింది కదా. అవును. ఎంతవరకు చేస్తుంది అంటారు మరి ఇవన్నీ? ఇంకా సపోర్ట్ చేస్తే గెలిచినాక చేస్తారని నమ్మకం ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పరిపాలన ఎలా ఉందంటారు? అసలు బాగాలేదు. చెప్పిన చేస్తున్నారు, ఏం చేస్తారు? ఇక్కడ చాలా మంది ఏమంటున్నారు అంటే డబ్బు వస్తుంది తప్ప అది వాళ్ళు 50% పెట్టమంటే 25% వాళ్ళు ఉంచుకొని 25% మాత్రం అమ్ముకుంటారు. అందరు అమ్ముకుంటారు కానీ ఓటకు నమ్ముకోవద్దు కదా. అవును. దాని గురించి మీరు ఏమంటారు, మరి మీరు ఏం చెప్తారు అసలు వ్యూవర్స్ కి? ఏం చెప్తారు, ఇంకా వాళ్ళ మైండ్ లో ఉండాలి అది. ఎవరు మంచిగా పనులు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, కానీ మనం డబ్బులు తీసుకొని ఓటుని అమ్ముకది అమ్మేసి అంత ఇది చేయకూడదు కదా. కరెక్ట్ కాదంటారు? కరెక్ట్ కాదు. ఓకే, మరి ఇప్పుడు ఒకవేళ మీరు ఓటకు నమ్ముకోదని మీరు చెప్పారు కదా, ఇంతకుముందు ఇక్కడ అడిగినప్పుడు మాకు చీర ఇచ్చారు, ఈ పార్టీకి ఓటు వేయమన్నారు అని చెప్పి కొంతమంది చెప్పారు మాకు. అవును. సో వీళ్ళ పరిపాలన బాగాలేదు, వీళ్ళది బాగాలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు వీటన్నిటిపైన ఏది నిజం అంటారు, ఏదో అబద్ధం అంటారు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత పనుల కోసం వాళ్ళు రాజకీయం చేసుకుంటారు, ఇది మేమేం చేస్తుంది? అందరి కోసం చేస్తుంది. ఇప్పుడు అందరి కోసం పోరాడమే చేస్తే బాగుంటుందని మీరు? అవును. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము ఆమెకి వేయమని కూడా చెప్తున్నారు కదా, మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంక వాళ్ళకంటే వాళ్ళ కోటకి మందుకు పైసలకు అమ్ముడు పోతారు కాబట్టి ఇంక వాళ్ళు సపోర్ట్ వాళ్ళకి వేస్తారు. ఇవ్వలేదు కాబట్టి మీకు వేయరంటారు. ఓకే, అట్లా ఉంటుంది అంటారు మీ దగ్గర? అంతే. కానీ మీరు ఏ రోజు చెప్పే ప్రయత్నం చేయలేదా, మనం ఓటకు నమ్ముకోవద్దు అది మన ధర్మం అని చెప్పేసి ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించారా ఓటకు నమ్ముకోవద్దు అని? చాలా మందికి చెప్పిన, ఎవరు మారలేదంటారా? మారలేదు. ఇక్కడ ప్రజెంట్ మీకు లైట్ అంటే ఎలక్ట్రిసిటీ పరంగా గానీ వాటర్ గానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి? ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఉన్నాయి, కాకపోతే కరెక్ట్ గా వస్తలేవు. అవి ఇప్పుడు ఇంకోటి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అని అవన్నీ ఇవన్నీ చాలా ఏమి రాలేదు. కొంతమంది ఏంటంటే ఇందిరమ్మ గారు ఉన్నప్పుడు ఇచ్చారని కొందరు, లేదు కేసీఆర్ వచ్చాక ఇచ్చారని కొందరు. ఇందిరమ్మ గారు ఉన్నప్పుడు ఇండ్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, కానీ ఈయన వచ్చినప్పుడు అవి ఏమి లేవు. డబుల్ బెడ్రూమ్ లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. రైతు బంధు రైతు భీమా ఇవన్నీ వస్తున్నాయి. రైతు బంధు రైతు భీమాలు వస్తున్నాయి, కానీ మిగతా ఏం వస్తలేవు. ఆయన ఇచ్చిన హామీలో ఏమి వస్తలేవు. సో ఈసారి ఈమెన్ గెలిపిస్తే ఏమేమి చేస్తుందని మీరు ఆలోచిస్తున్నారా? ఎవరు గెలిపించినా గెలిపియని నేను మాత్రం సపోర్ట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ప్రజెంట్ ఇక్కడ శిరీష బరెలక్క అంటే తెలియని వాళ్ళు లేరు, యూట్యూబ్ లో అయినా ఎక్కడైనా కూడా సోషల్ మీడియా మొత్తం ఒక ఊపు ఊపుతున్న టాపిక్ ఇది. ఈ రోజు మేము మీ ఏరియాకి వచ్చి ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాము అంటే అది కేవలం శిరీష గారి వల్ల మాత్రమే. సో దాని మీద తను ఎమ్మెల్యేగా ఒక ఆడపిల్ల అయ్యి ఉండి అంత డేర్ చేసేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఆమె ఒక పేద విద్యార్థిగా ఆమె బాగా లేని స్థాయిలో నుంచి పోరాడుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఓటేయాలని కోరుకుంటున్నాం. మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పారా? మరి 6 మంది ఉన్నారు, 6 మంది వేస్తున్నారు రాత్రి. మేము ఖచ్చితంగా ఓటేస్తాం. ఇప్పుడు ఆమె కొన్ని హామీలు ఇచ్చింది కదా మనకి, నేను ఇక్కడికి వస్తే హాస్పిటల్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ కట్టిస్తాను, నిరుద్యోగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చూసుకుంటానని. ఇచ్చింది హామీలు అయితే ఇస్తుంది. ఆమె పేద ఇంకా చేస్తున్నప్పుడు చేస్తుంది, పేద నుంచి వచ్చింది కాబట్టి కొద్దిగా ఆమె కూడా స్థాయి తెలిసి ఉంటాయి కాబట్టి కష్టాలు. ఆమెను కూడా పై స్థాయికి ఎదిగిస్తే కొద్దిగా ఈ ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలు ఏం పనిచేస్తలేరు, ఇంకా వాళ్ళన్న చేస్తారేమో. ఆమె కొద్దిగా ఇంకా మొత్తం అనుభవించింది కాబట్టి కొద్దిగా కష్టాలు గిట్ల మొత్తం తెలుసు కాబట్టి పని చేస్తుందని కోరుతున్నాను. ఆమె మీద కేసు అయిన విషయం మీకు తెలుసా అండి? తెలియదు. తను అదే ఈ రోజుల్లో మనకి నోటిఫికేషన్లు లేవు కాబట్టి ఒక బర్రెని తెచ్చుకొని అమ్ముకొని ఒక బర్రెని తెచ్చుకొని సాదుకుంటే దాని నుంచి వచ్చే డబ్బుతో మనం బతకొచ్చు అని చెప్పేసి ఒక వీడియోలో మాట్లాడితే తన మీద కేసు కూడా అయింది ఈ వీడియో కోసం. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లా చేయడం? అట్లా చేయదు కదా,
ఇప్పుడు కొద్దిగా ముందు స్థాయికి వస్తుందంటే ఆమెను లోపల తొక్కేయాలని ఎమ్మెల్యేలు ఈ రోజు ఆమె ప్రచారం ఆపేసింది అంటే ఇక్కడ లేదు అంటే తన కేసు విషయంలో తను తిరుగుతుంది అన్నమాట ఆ కేసు విషయంలో అక్కడ పోరాడుతూ మళ్ళీ ఇక్కడ ప్రచారాలు కూడా జతన చేసుకోవడానికి ఇప్పుడు రెడీ అవుతుంది అసలు ఇంత రిస్క్ లో ఉన్నా కూడా ఇంత కష్టపడుతుంది ఒక ఆడపిల్ల అంటే మా యూత్ చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు మరి మీ దగ్గర ఎలా ఉంది యూత్ మాదికు కొద్దిగా తెలియదు జనాలకు తెలిసే విధంగా మేము చేస్తాం ఓకే ఇట్లా చేద్దాం అనుకుంటాం తెలుసే విధంగా అంటే ఈ విద్యార్థుల కోసం ఆ బడ్లు గాని ఆ కాలేజీ ఇట్లా కట్టిస్తారని చెప్పి మేము ముందు స్థాయికి తీసుకొస్తామని వాట్సాప్ లో గ్రూప్ మీ దగ్గర చాలా మంది యూత్ అంటే కూడా పెద్దవాళ్ళకి అసలు ఎవరికి తెలియదు వాళ్ళు ఫోన్స్ కూడా వాడరు మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము చెప్తాంగా ఒక స్థాయికి తీసుకొస్తే రాబోయే కాలంలో మనకన్నా ఫ్యూచర్ ఉపయోగపడుతుంది అని చెప్పి మేము వాళ్ళకి చెప్తాం వాళ్ళన్న వేస్తారు ఓటు అప్పుడు వేస్తారంటే ఇప్పుడు తనది ఎప్పుడైతే ఇప్పుడు తనకి విజిల్ అనేది గుర్తొచ్చింది రేపటి నుంచి తను స్టార్ట్ చేస్తుంది మరి మీరు అందులో తనతో పాటు ఐక్యమత్యంగా ఉండి తనతో పాటు మీరు కూడా సపోర్ట్ చేస్తారా తనకి చేస్తాం సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా మీ తరపున మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అంతా అందరూ విద్యార్థుల కాడికి చేస్తాం విద్యార్థుల కాడికి చేస్తాం కానీ కొంతమంది ఇక్కడ మేము సపోర్ట్ చేయము ఆమెకు అనుభవం లేదు ఇలాంటి మాటలు కూడా కొన్ని మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఆమె తెలుసుకుంటది ఇంకా ముందల ఒకసారి స్థాయి పోయినా అని మళ్ళీసారికి కొద్దిగా అనుభవం అయితే ఓడినా పర్లేదు కానీ నెక్స్ట్ టైం గెలుస్తుంది అంటారా అది అంతే ఓకే ఆ కాన్ఫిడెన్స్ మీరు తనకి ఇస్తే తను డెఫినెట్ గా గెలుస్తుంది అండి ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ పాలన ఎట్లా ఉందంటారు ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి జూపల్లె ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు మీకు తెలుసా హర్షవర్ధన్ రెడ్డి ఓకే తను ఎలా చేస్తున్నారు ఆయన ఇంతవరకు ఏం అభివృద్ధి చేయలేదు వాళ్ళది అక్కడ వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళ ఏమంటారుగా వాళ్ళ రాజకీయం వాళ్ళే చేస్తారు రాజకీయం అదే సర్పంచ్లకు ఇట్లా అమౌంట్ ఇస్తే వాళ్ళ కాడికి వాళ్ళు చూసుకొని బిల్లులు కానీ పనులు చేయక ఆపేయడం లంచాల్లో తిని అక్కడనే ఆగిపోతారు వాళ్ళు కొంతమంది పైసలు ఇస్తేనే మేము ఓటేస్తాం ఇట్లా కూడా మాట్లాడుతున్నారు శిరీష దగ్గర ఏముందని మేము ఆమెకు ఓటేయాలని కూడా అంటున్నారు మరి వాళ్ళు వేయకపోయినా జనాలు వేయకపోయినా విద్యార్థులు వీళ్ళు బాగా పేదవాళ్ళు ఉంటారు కదా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఓటేస్తారు కాక అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే శిరీష గారు ఇండివిజువల్గా వేశారు అది మీకు తెలిసింది ఇండిపెండెంట్గా వేశారు సో ఇండిపెండెంట్గా కాకుండా తను ఒకవేళ బీఆర్ఎస్కో కానీ టీఆర్ఎస్ లైక్ మన కాంగ్రెస్కి కానీ ఇట్లా పార్టీల తరపున వేసి ఉంటే మేము సపోర్ట్ చేసేవాళ్ళమని కొందరు అంటున్నారు ఒకవేళ మీరు వ్యూవర్స్ కి శిరీష గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి శిరీషను గెలిపియాలని కోరుతున్నాను అంతే నమస్తే అండి నమస్తే ప్రజెంట్ ఇక్కడ మనకి పోటా పోటీగానే నడుస్తుంది కాంగ్రెస్ గానీ కార్గుర్తు గానీ సో దీంతో పాటుగా ఒక ఇండిపెండెంట్ గా ఒక అమ్మాయి 25 సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసింది ప్రజెంట్ తన గురించి మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారండి నేనేం చెప్పలేనమ్మా దాని పెద్దవాళ్ళు అయితే కొద్ది అనుభవస్తులు కాబట్టి వాళ్ళు చెప్తారు నేనేం చెప్పలేను అంటే తన గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఒక రెండు మాటలు ఎందుకంటే అమ్మాయి పేద కుటుంబం నుంచి వచ్చింది అసలు అమ్మాయి వేసింది అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇప్పుడు టైం ఎలా ఉంటే అలాగా ప్రజెంట్ మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఎవరు గెలిపిద్దాం అనేది లేదు ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఏది వస్తే బాగుంటుంది తెలంగాణలో పుట్టిన తెలంగాణ పుట్టి పెరిగిన కాబట్టి తెలంగాణ సొమ్మె తింటుండగా తెలంగాణ పుట్టి తింటుండ కాబట్టి తెలంగాణ ఓటే తప్ప ఇంకోటి లేదు నాకు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణ ఇక్కడ ఉన్న ఇండ్ల అయినా కూడా ఏవైనా కూడా మొత్తం ఇందిరమ్మ ఇచ్చినవి తప్ప మాకు సపరేట్ గా వచ్చింది ఏం లేదు ఎవరికి లేవు ఇక్కడ కానీ చాలా మంది అక్కడ అదే టాక్ చెప్తున్నారు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాకు ఏది రాలేదని అక్కడ ఏమైనా ఉన్నాయో తెలియదు మాకు మాకైతే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అయితే మాకేం లేవు మొత్తం కట్టుకున్నవే ఇక్కడ మొత్తం కేసీఆర్ డెవలప్ చేసింది అంటారు కేసీఆర్ మీకు ఇక్కడ రైతు బంధు గానీ రైతు బీమాలు గానీ లేకపోతే అన్ని వస్తున్నాయి అన్ని వస్తున్నాయి మీ ఇక్కడ మొత్తం కోటా గానీ రైతు బీమా గానీ రైతు బంధు గానీ లక్ష్మీ కళ్యాణం గానీ మన గర్భశ్రీలు హాస్పిటల్స్ వాళ్ళకు కిట్ గానీ వాళ్ళ మెడిసిన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్ని సౌకర్యంగా పుష్కలంగా 100-200% పర్ఫెక్ట్గా ఉంది అదే చాలా మంది అంటున్నది ఏంటంటే ధరణిలో మొత్తం తప్పులే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు మనం వార్తలలో కూడా చూస్తూనే ఉన్నాం ఒకటి ఎట్టుంటదమ్మా అంటే నీకు నచ్చింది నువ్వు చెప్తావు నాకు నచ్చింది నేను చెప్తా అది కాదు కరెక్ట్ కాదు కేసీఆర్ సార్ కూడా చెప్పారు కదండి ధరణిలో తప్పే ఉంది నాదే ఎక్కువ వచ్చింది అని కూడా చెప్పింది కదా నేనైతే వినలేదు మరి అన్నమాట ధరణి గురించి కేసీఆర్ సార్ ఉన్న భూమి ఎక్కువ వేసిరు అని చెప్పేసి టాప్ వచ్చింది అంత పెద్దోళ్ళ దగ్గరికి నేను పోయిన అంత పెద్దని కానీ కాదు మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నా అంత సీనియర్ని గాను అంత అవగాహన లేదు
అంత లోతులో దిగలేను. ఇక్కడ జరిగిన సిచువేషన్ కాడికి నేను చెప్పగలుగుతా. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈ టీఆర్ఎస్ వల్ల మాకు వచ్చిన లాభం ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ని ఒకసారి గెలిపించి చూద్దాం, మరి ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఉండి ఏం చేసింది అని కూడా అంటున్నారండి. మరి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలంటే, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఇప్పుడు మీరు అడిగారు కదా, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. మళ్ళీ ఇదే రకంగా ఏ ప్రభుత్వం పెట్టింది? చాలా స్కీమ్లు అయితే పెట్టారు. ఏం పెట్టారు? ఇప్పుడు మనకు తెలంగాణ నుంచి మనకి కళ్యాణ లక్ష్మి గాని, రైతు బంధులే గాని, రైతు బీమాలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినాయి తెలంగాణ, ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చినాక అంతకు ముందు సంగతి చెప్పండి. అంతకుముందు లేవేవి. కరెక్ట్ రైతుకి ఎవడిచ్చాడు? ఏ ప్రభుత్వం ఇచ్చింది? మరి అది మనం కూడా కడుపుకు అనందినప్పుడు ఒక న్యాయం చేయాలా లేదా? ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు పెట్టింది, 6 పథకాలు, అవి కూడా ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే, ఇప్పుడు మధ్యలో లీడర్లు ఏం చేస్తారు కొడుకు, జనాలకి తెలియకుండా లోపల మింగేస్తారు. మా ప్రజలు మేమేం చేయాలి అప్పుడు? ఎప్పుడన్నా మీరు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఎమ్మెల్యే దాకా వెళ్ళి చెప్పడం జరిగిందండి. ఎవరికి? మీ ఎమ్మెల్యే గారికి. మా ఎమ్మెల్యే దగ్గరికి మేము చెప్పుకున్నా మేము నష్టం లేదు, మాకు మేము రాకపోయినా మాకు నష్టం లేదు. మేము చెప్పుకునే ఉంటే ఏదైనా ఓపెన్ చెప్పుకుంటాం, సరే మాకు ఇట్లా ఉంది పరిస్థితి, మాకు ఇలా రావట్లేదు, సరే మేము చూస్తాం బాబు, మేము చూసుకుంటాం, నీకు ఎందుకు ఇబ్బంది లేదు. అలా చెప్పినా కూడా కొన్ని చాలా వరకు మాకు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు కాంగ్రెస్ తరపు నుండి గెలిచి ఇప్పుడు బీఆర్ఎస్ కి షిఫ్ట్ అయ్యారని చెప్పేసి అంటున్నారు, దానికి గల కారణం ఏమై ఉంటుందండి? మీరు ఇప్పుడు డెవలప్మెంట్ ఉన్నా అనుకో, ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. అంతే, చాలా మంది ఏమంటున్నారు అంటే డబ్బు ఇచ్చారు అందుకే వెళ్ళిపోయారు ఇట్లా మాట్లాడుతున్నారంట. ఇప్పుడు డబ్బు అన్నిటి మనం డబ్బు పెట్టి కొనలేమమ్మా, అసలు కొనలేము. కొంతమంది అంటున్నారు కదా, వాళ్ళకి కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా, వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉందో మరి. అంటే వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారే వాళ్ళు. మేము అభిమానానికి వెళ్ళి మేము డెవలప్మెంట్ కోసానికి, ఇక్కడ గ్రామస్తులు మేము, ఒక చిన్న విలేజ్, మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని మంచి బతుకుతున్నాం, మాకు ఇది చాలు. ఇంకా మాకు కోట్లే కావాలా, బిల్డింగ్లే కావాలా, మాకు నేషనల్ హైవే రోడ్లే కావాలా అని మేము కోరుకోవట్లే. 5-star హోటల్లే కావాలా మేము కోరుకోవట్లే. పెద్దకొత్తపల్లి ఒక స్టేట్, అదే మండలానికి కనీసం ఒక ఏటీఎం సెంటర్ లేదు. ఇంతమంది ప్రభుత్వాలు ఎన్ని మారలే కదా, ఒక ఏటీఎం సెంటర్ లేదు. చాలా మంది సో మీరైతే తెలంగాణ ఇప్పుడు మన కేసీఆర్ 100 to 200%.